ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తమ భూముల విషయంలో తగిన న్యాయం చేయకపోతే 30వ తేదీన గ్రామస్తులందరితో కలిసి రోడ్లపైకి వస్తామని ఎల్జీ పాలిమర్స్ ల్యాండ్ లూజర్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు బెహరా భాస్కర్ రావు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పేరు మీద కొరియన్ కంపెనీ వాళ్ళు ఒక కంపెనీ రన్ చేసి కంపెనీ రన్ చేయాలనే ప్రతిపాదనతో వెంకటాపురం గ్రామం వచ్చినప్పుడు వెంకటాపురం గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి మీరు మీ భూములు ఇవ్వండి, మీరు భూములు ఇస్తే అందులో మేము ఒక కంపెనీ పెడతాం, ఆ కంపెనీ పెట్టి ఈ ఊర్లో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ప్రలోభాలు పెట్టి విశాఖపట్నం వెంకటాపురంలో కంపెనీ ఓపెన్ చేసి కొన్నాళ్ళు రన్ చేసిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ టేక్ ఓవర్ చేసి ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ 2020 మే 7వ తారీఖున జరిగినప్పుడు అప్పటి వరకు ఏవైతే మాయ మాటలు చెప్పి మేము ఇక్కడ కంపెనీ పెడతాం, ఎంప్లాయీస్ని జనరేట్ చేస్తామని చెప్పిన మేనేజ్మెంటు యాక్సిడెంట్ అయిన ఉత్తరక్షణం ఇక్కడ నుంచి పలాయనం చెత్తగించి ఆస్తులను కాపాడుకోవడం కోసం మాత్రం సెక్యూరిటీ గార్డులు పెట్టి ఎంప్లాయీస్ని అందరినీ ఆల్ ఆఫ్ షడన్ రోడ్డు మీద వదిలేసింది. అక్కడితో ఆగకుండా ఏదైతే ఆ రోజు గ్యాస్ లీక్ అయిందో ఆ ఊర్లో చాలా ప్రమాదకరమైన నష్టాలు జరిగినాయి. ఆస్తులు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆరోగ్య నష్టం జరిగింది. ఏ విధమైన నష్టపరిహారం చెల్లించాలన్న ఆలోచన కూడా ఈరోజు వరకు చేయలేదు. అంటే ఆస్తులు కొన్న రోజు ఏవైతే మాయ మాటలు చెప్పారో, మాకు ఆస్తులు ఇవ్వండి, ఇక్కడ కంపెనీ పెడతాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పేసి ఏవైతే మాయ మాటలు చెప్పారో అవి ఆచరణలోకి వచ్చేటప్పుడు కంపెనీ రన్ చేస్తున్నప్పుడు కూడా కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొద్దాం, ఈ ఊర్లో ఇన్వెస్ట్ చేద్దాం ఏ రోజు ఆలోచించలేదు. అవి తీసుకెళ్ళి అధికారుల ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఎక్కడో వెచ్చించడానికి ప్రయత్నం చేశారు. తప్పితే ఈ గ్రామం ఏ నష్టం జరిగినా మాకు సంబంధం లేదనే విధంగా బిహేవ్ చేశారు. సరే ఏ నష్టం జరిగి ఏదైనా పడిద్దాం, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయాలి అని చెప్పి గ్రామస్తులందరూ అలాగా ఆ పొల్యూషన్ భరిస్తూ నడుస్తున్న టైంలో గ్యాస్ లీక్ అయిన తర్వాత కూడా ఇంత ప్రాణ నష్టం జరిగినా, ఇంత ఆస్తి నష్టం జరిగినా వాళ్ళకి ఏ విధమైన కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఆస్తులు ఏ విధంగా అమ్ముకుపోదామని ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళు కొనేటప్పుడు ఆస్తి విలువ 20 కోట్లు, ఈరోజు అదే ఆస్తి విలువ 2000 కోట్లుగా పెరిగింది. 2000 కోట్ల ఆస్తి సంపాదించుకున్న వ్యక్తులు ఏదైతే ఆ ఆస్తి సంపాదించుకున్నడానికి కారణమైన గ్రామాన్ని పూర్తిగా విస్మరించడం అన్యాయం. అందులో ఎంప్లాయీస్ విషయంలో కూడా ఎంతమంది అయితే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కూడా గాలికి వదిలేశారే తప్పితే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఈ కంపెనీని నమ్ముకొని గత గడిచిన 25 సంవత్సరాలుగా ఇందులోనే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళని ఆల్ ఆఫ్ షడన్ వీళ్ళని రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కనీసం 50% శాలరీ అయినా మళ్ళీ కంపెనీ రివోక్ అయ్యే వరకు ఇవ్వాలన్న మినిమం ఆలోచన లేదు. కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే కొంతమంది లిమిటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం జీతాలు ఇస్తూ, ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని గాలికి వదిలిస్తూ, ఆస్తులు మాత్రం కాపాడుకోవడం కోసం సెక్యూరిటీ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆస్తులు చుట్టూ ఫెన్సింగ్ కార్డులు పెట్టుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు గ్రామం అంతా కలిపి ఒక తీర్మానం చేసుకుంది. చాలాసార్లు ఇదే విషయం మీద మేము కంపెనీ మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎంతసేపు ఆ కంపెనీ నుంచి ఎవరో ఒక 2 ఎంప్లాయీస్ని పంపించడం, మీ తాలూకా బాధలు చెప్పండి, మీ కోరికలు చెప్పండి, మేము మేనేజ్మెంట్కి చెప్తాం, మళ్ళీ మాట్లాడుకొని వస్తామనడం, మా మేనేజ్మెంట్ తర్వాత మాట్లాడతానంది తర్వాత మాట్లాడతానంది అని డేస్ టుగెదర్ పోస్ట్ పోన్ చేయడం. అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, మీ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఎవరైతే ఎండీ ఉన్నాడో ఆ ఎండీ గారే మాతో చర్చలకు రావాలి. ఆ చర్చకు రావడానికి కూడా మీకు 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల టైంలోని మాతో చర్చకు రావడానికి నీకు ఇష్టం లేకపోతే మాకేం ఇబ్బంది లేదు, మా కోరికలు ఏవైనా ఉన్నాయో ఆ కోరికలు నెరవేర్చి నువ్వు మీ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో చర్చించాలని మాకైతే ఇవ్వలేదు. మా కోరికలు ఏంటి అనేది చెప్పాం,
గ్రామంలో ప్రతి ఇంటికి నష్టం జరిగింది, గ్రామంలో ప్రతి ఇంటికి కాంపెన్సేట్ చేయాలి, గ్రామంలో ప్రతి వ్యక్తి తాలూకా ఆరోగ్యం పాడైంది, ఆరోగ్యం పరిరక్షించడం కోసం తగిన హాస్పిటల్ కడతానన్నా హాస్పిటల్ కడుతూ అందులో ఎంప్లాయ్ అందులో ఉన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ పరంగా చెకప్ చేసి వాళ్ళకి తగిన కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని అర్ధాంతరంగా రోడ్డు మీదకి వదిలేసావు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది లేకుండా నువ్వు కంపెనీ మళ్ళీ రివోక్ చేసే వరకు మాకు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగే జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తూ గ్రామ వెల్ఫేర్ చూసుకుంటూ నువ్వు నడిపిస్తాను, నేను ఎప్పుడో కంపెనీ అంతా తేలిన తర్వాత ఓపెన్ చేస్తానంటే చేర్చుకో, మాకేం అభ్యంతరం లేదు, కంపెనీ ఓపెన్ చేసే వరకు మాకు ఈ విధమైన కాంపెన్సేషన్ ఇవ్వు, నువ్వు మాతో ఏ విధమైన చర్చలకు రావాల్సిన లేదు, లేదా అవేవి ఇవ్వను, నేను అన్ని ఇవ్వలేను, కొన్నే ఇస్తాను, లేకపోతే అన్నీ చేయలేను, నాకు కొంత అవకాశం ఇవ్వండి, నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి అని నీ పరిస్థితి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గ్రామం నుంచి ఒక నలుగురం ఐదుగురం వస్తాం, నీ కంపెనీ నుంచి నువ్వే రావాలి, ఎండిఏ రావాలి, వర్కర్లో లేకపోతే రాయబార్లో హెచ్ఆర్లో వస్తే కుదరదు, డైరెక్ట్గా రా, నువ్వు నేను మాట్లాడుకున్నాం, మాట్లాడుకోవడానికి కష్టంగా ఉంది, మేము మీతో మాట్లాడము అనే పరిస్థితే కనుక వస్తే మాకు కూడా ఇబ్బంది లేదు, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పరంగా ఆ రోజు స్థలాలు ఇవ్వడానికి కారణం నువ్వు ఇక్కడ కంపెనీ రన్ చేస్తావని, కంపెనీ రన్ చేయడం ద్వారా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి చాలామందికి ఎంప్లాయీస్గా చేసే అవకాశం వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా ఇక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. మీకు నువ్వు కంపెనీ రన్ చేయకుండా నువ్వు ఆ రోజు 2,000 రూపాయలు కొన్న ఎకరాన్ని ఈరోజు 20 కోట్లో 30 కోట్లో అయింది, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తానంటే కుదరదు, మీ డబ్బులు పట్టుకొని మీరు బండి మా స్థలాలు మాకు ఇచ్చేయండి, మా స్థలాల్లోకి మేము వెళ్ళిపోతాం.